నేను ఒకసారి ఇలాంటి 5 సదస్సు పెట్టి 5 రాష్ట్రాల నుండి దక్షిణ భారతదేశంలో ఉన్న ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు రైతులని పిలిపించి వారిని ప్రక్షేపించాలని 108 మంది రైతు దంపతులను పిలిచి పాద పూజ చేసి 1 కోటి రైతులు పూజ చేసి సన్మానించి ఈ రోజున మీరు ఏ విధంగా అయితే సహకారం అందించారు, ఆ విధమైనటువంటి చూ సహకారం కూడా అందించడానికి కారణం ఏంటంటే బయట ఉన్న పార్వతీ పరమేశ్వరుడు భూలోకానికి దిగి వస్తే సహకారంగా వాళ్ళే రైతు దంపతులు ఆయన శ్మశానంలో ఉంటే ఈయన పొలంలో ఉంటాడు, ఆయన బూడిద పూసుకుంటే ఈయన మందు పూసుకుంటాడు, తెలుసులను పట్టుకుంటే ఈయన నాగరిని పట్టుకుంటాడు. మనందరి క్షేమం కోసం ఆ పైవాడు విషాన్ని తాగితే మనందరినీ బ్రతికించడం కోసం రైతు విషాన్ని తాగుతూ ఆత్మహత్యలు చేసుకుంటాడు. వారి ఎవరు కాదు, సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులే. నేను రైతు బిడ్డని, మా నాన్నగారు 2 ఎకరాల నుండి 150 ఎకరాల సంపాదించగలిగారు. అంటే రైతు పశు సంపద ద్వారా తాను పండించినటువంటి పంట ద్వారా 10 మందికి పెట్టి ఆయన కృషి చేస్తూ ఉంటే ఇలా పాల్గొనే పొలానికి భోజనాలను పంపించడంలో ఆ రోజున డబ్బులు లేకపోతే కూలీలు ఇవ్వడానికి అమ్మ సంపాదించినటువంటి ఆవార డబ్బాలను తప్పుడప్పుడు ఆదుకుంటుంటే 7 సంతానం అంటే ఆనాటి మన రైతు సోదరులు రైతు కుటుంబాలు వాళ్ళ పట్టణాలకు వచ్చిన ఉద్యోగాలు చేసుకుంటున్నారంటే వాళ్ళకి పడినటువంటి కష్టం నష్టం ఎన్నో వాటిని ఎదుర్కొన్నారు. అయితే ఇక్కడ మనం చేసినటువంటి పెద్ద తప్పు ఏమిటంటే రైతు తనను తానే మెచ్చపరుచుకున్నాడు. పిల్లలు పెద్దవాళ్ళు వద్దూ ఉంటే ఆనాడు బ్రిటిష్ వాళ్ళు ఈ దేశానికి వచ్చి మెకాల ఎడ్యుకేషన్ ప్రవేశపెడితే పిల్లల్ని ఉపస్థాలుగా తయారు కావాలనుకున్నారు, కానీ తనలాగా 1 ఎకరానికి 50 బస్తాలు పండించాలని ఒక లక్ష్యాన్ని పెట్టుకోలేకపోయాడు. వాళ్ళు చెప్పినటువంటి మాయ మాటలను నమ్మాడు, వంచుకున్నాడు రైతు. ఆ పోటీలో ఏమిటంటే తన బిడ్డను గొప్ప రైతుగా తయారు కాకుండా క్లబ్గా తయారు చేయాలనుకున్నాడు. ఎందుకంటే నేను కష్టపడ్డాను, నా పిల్లవాడు మనకు కష్టపడకూడదు, ప్రాణం తిరిగి త్వరగా నల్లకుండా ఉండాలని పాపం ఆ తల్లిదండ్రులు భావించారు. పట్టణాల్లో ఉన్న ప్రజలను చూసుకుంటారు, కరెక్టేనా? అవునా కదా? ఇవన్నీ కూడా మనం చేసుకున్నటువంటి తప్పులు కూడా చాలా ఉన్నాయి. ఇందాక ఐటీ మినిస్టర్ గారు ఉన్నారు, వరప్రసాద్ రెడ్డి గారు కూడా చెప్పారు, సాంకేతిక పరమైనటువంటి మార్పులను మనం తెచ్చుకోకపోతే చాలా ఇబ్బంది. నిజం, ఇవాళ ఇంగ్లీష్ విద్యా విధానం వచ్చిన తర్వాత మన భారతీయమైన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాలి అంటే మనదైనటువంటి భారతీయతను కూడా అందించగలిగే విద్యా విధానం రావాలి. ఆయుర్వేదంలో ఏ విధంగా అయితే లేఖ్యాల రూపంలో హోటల్ రూపంలో వచ్చినటువంటి మందులు చూసుకోలేకపోతున్నామని గ్రహించిన వాళ్ళే ఇంగ్లీష్ క్యాప్సూల్లో ఆయుర్వేద మందరించి ఎలా అయితే మనసుకి విజయించేస్తున్నారో మన వ్యవసాయ పద్ధతుల్లో కానీ మన విద్యా విధానంలో కానీ మన భారతీయతను నింపినటువంటి పద్ధతులు రావాల్సిన రోజు తప్పకుండా ఉన్నది. అందుకని ఇందాక వారు చెప్పినట్టు టెక్నాలజీలో కొంత మార్పులు తీసుకురావాలి. ఎందుకంటే ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నటువంటి పిల్లలకి అమ్మాయిని ఇవ్వడం లేదు. ఎందుకంటే రైతు అంటే చిన్న చూపు, ఓ రైతు కూతురు రైతు కొడుకా ఏమన్నా లెక్కలు కట్టుకుంటాడు, మంచి కట్టుకుంటాడు, ఏమందంగా ఉంటాడు, వీళ్ళకి కావాల్సిన మహేష్ బాబు లాగా ఉండాలి, వెంకటేష్ బాగా ఉండాలి, అది అమ్మాయిని కూడా ప్రేమించడం. అందుకని అమ్మాయిని కూడా ప్రేమించాలి అంటే మగవాడు వ్యవసాయం పెళ్లి చేసుకోవాలంటే నేను ఉపాయం చెప్పాను. ఏంటంటే ఇక వ్యవసాయదారు ఫార్మర్ అనే మాట వాడకండి, అగ్రికల్చర్ సైంటిస్ట్ అని ఇంగ్లీష్ లో చెప్పండి. వాడు ఖచ్చితంగా ఒక మాటలో పెడతాడు, మగపిల్లలు వేసుకున్నారు షార్ట్స్ సగానికి సగానికి నిక్కర్లు అది వేసుకుంటాడు, ఒక టీషర్ట్ వేసుకుంటాడు, ఒక గాగుల్స్ పెట్టుకుంటాడు, మొత్తం మీద కోట్ వేసుకుంటాడు, స్టైల్ గా అలా మొదలు తెగించి కాళ్ళలో పెడతాడు, కూతురు లోపల పెడతాడు, కొమ్మలు దిగుతాడు, స్టైల్ గా ఉంటాడు, అమ్మాయిని అంతా ప్రేమిస్తారా? ఈ విధానాన్ని ప్రవేశపెట్టుకోండి అంటే అమ్మాయిని కూడా అమ్మ మాత్రం చెప్పిన కార్యక్రమం మేము కూడా ప్రేమిస్తాం అన్నారు. కాబట్టి ప్రజలకు తగినట్టుగా ప్రజల యొక్క మనోభావాలకు తగినట్టుగా మార్పు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని
చాలా మంది విదేశాలకు వెళ్తున్నారు గురించి తెలిసి పరిశీలించడానికి, అక్కడ ఉన్న వ్యవసాయ పద్ధతులు ఎలా ఉన్నాయో అని. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళంతా షాపింగ్లు చేసుకొస్తారు తప్ప అక్కడ పద్ధతులను మాకు తెచ్చి ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి వాళ్ళకి తీరికగా ఉండదు, అవగాహన ఉండదు. అమెరికా వాళ్ళు ఏం చేస్తారు, వెళ్ళి పరిశీలించాలని షాపింగ్ చేసుకొస్తారు, అక్కడ టోకన్లు వస్తారు, అన్ని న్యూస్ వస్తారు, ఎంజాయ్ చేస్తారు తప్ప ఆ పద్ధతులను ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి ఎవరికి మనసు రాదు. అందుకని ఐటీ ఐటీ రంగానికి బాగా డిమాండ్ ఉంటుంది కదా అని ప్రతి వాళ్ళు పిల్లలందరినీ కూడా కంప్యూటర్ సైన్స్ పంపిస్తున్నారు. అసలు మొట్టమొదటి సంవత్సరం వాడికి వ్యవసాయం పట్ల అవగాహన లభించినట్టయితే ఈ ఐటీ రంగం ఎప్పుడు శాశ్వతం కాదు అనేది నిరూపితం అవుతుంది. ఇది ఏదో ఒక రోజు అటకెక్కుతుంది. ఒకప్పుడు ఇంజనీర్లందరూ అటకెక్కారు, స్టేట్ గవర్నమెంట్ లో సెంట్రల్ గవర్నమెంట్ లో కూడా ఇంజనీర్లందరూ అటకెక్కారు, వాళ్ళకి ఉద్యోగాలు దొరకలేదు. రేపు ఇక్కడ అమెరికా పరిస్థితి కూడా అదే, చాలా మంది వెళ్ళిన విద్యార్థులు వెనక్కి తిరిగి వస్తున్నారు. ఏ రోజు నీ ఉద్యోగం పోతుందని గ్యారంటీ లేకుండా బ్రతుకుతున్నారు. పైగా పిల్లలందరూ కూడా అన్ని రకాల సామర్థ్యాలు కోల్పోతున్నారు. కర్ణాటకలో ఒక గ్రామంలో చాలా మంది పిల్లలు ల్యాప్టాప్లను తీసుకువాలేసి ఉమ్మడి వ్యవసాయం చేస్తూ బ్రహ్మాండమైన రిజల్ట్స్ పట్టుకొస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఏముంటున్నారు, ఇప్పటి వరకు కంప్యూటర్ మీద కూర్చుంటే మాకు స్పాండలైసిస్ వచ్చేస్తుంది, సంతానం అనేది పొందలేనటువంటి అసమర్థత వస్తుంది, భార్యతో కాపాడలేనటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఒకే కళతో పనిచేయడం వల్ల సామర్థ్యాలను మేము కోల్పోతున్నాం, బలమప్పుడు వస్తుంది, ఆరోగ్యం కూడా పోగొట్టుకుంటున్నాం. మట్టిలో పనిచేస్తున్నప్పుడల్లా ఆ మట్టితో ఉన్నటువంటి మమేకంతో మేమందరినీ కూడా మంచి ఆరోగ్యవంతమే, శారీరక శ్రమ వల్ల ఆరోగ్యాన్ని పొందగలుగుతాం నిరూపిస్తూ కర్ణాటకలో బ్రహ్మాండంగా వ్యవసాయం చేస్తున్నాను. ఇదే విషయాన్ని నేను ఒకసారి రైతు సదస్సు పెట్టి పిలిచినప్పుడు ఐదుగురు కుర్రవాళ్ళు దీన్ని స్ఫూర్తిగా తీసుకుని ఐఏఎస్ చదువుతున్నటువంటి అక్కల వాళ్ళు నేను కుర్రవాడు అమ్మమ్మా మీరు చెప్పిన మాట నాకు బాగా నచ్చిందని చెప్పి ఐఏఎస్ లో ప్రిపేర్ అవ్వడం నేను మానేసి శ్రీకాకుళం వెళ్ళి 30 ఎకరాలు లీజుకు తీసుకుని అమ్మమ్మ మీరే పేరు పెట్టండి నేను అన్నాడు. ధరణి అని పేరు పెట్టరా అన్నాను. ఆ పిల్లవాడు ధరణి అనే పేరుతో శ్రీకాకుళం 30 ఎకరాలు బ్రహ్మాండంగా కూరగాయలు బియ్యం పండిస్తారు. తెల్లారే వాటిని విశాఖపట్నం తీసుకొస్తుంటే అతని కూరగాయలు అరగంటలు అయిపోతుంది. విశాఖపట్నం ఎక్కడైనా మీరు ఎన్నో అద్భుతాలు సాధిస్తున్నారు. మా పెళ్లి పిల్లలు ఇవ్వకపోయినా పర్వాలేదు, మేము వ్యవసాయం చేస్తామని ఇవ్వదు కూడా ఒకవైపు నుంచి తయారవుతుంది సోదరుల. కాబట్టి ఈ రోజున ఏ తల్లులైతే ఇలా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి, వాళ్ళు అందుకుంటూ ఉంటే బాధ అనిపించింది. భర్తలు వ్యవసాయం చేస్తుంటే ఆ పెళ్ళి కొంచెం కొట్టాలి ఊది ఊది ఉండే తడిసిపోయి వాడి పాపం. మనమందరం సిటీలో ఏదో ఎంజాయ్ చేస్తూ ఉంటే కేవలం పసుపు తాడుతూ ఉండి భర్తలకు కష్టం వచ్చినప్పుడు పుట్టింటి నుంచి తెచ్చుకున్నవన్నీ కూడా భర్తకు అప్పగించి ఎన్నో కష్టాలు పడినటువంటి తల్లులు చూస్తున్నాను నేను. వాళ్ళందరికీ నా పాత నమస్కారాలు తెలియజేసుకుంటూ హనుమంతరావు గారు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ చాలా మంచి ఆలోచన చేశారు. వరప్రసాద్ రెడ్డి గారు అన్నట్టుగా ఇది తాత్కాలికంగా కంటిన్యూ మాత్రమే, ఎందుకంటే ఒక ధైర్యాన్ని ఇవ్వడానికి ఒక భరోసా ఇవ్వడానికి మేము ఉన్నాం అని ఆ రకంగా డిప్రెషన్కి వెళ్ళి ఆత్మహత్య చేసుకోకుండా మనందరం కలిసి ఆలోచిద్దామనే ఒక ఆలోచన ఈనాటికి కాదు. హనుమంతరావు గారు నాకు తెలుసుకోవడం ప్రతిపాదించి చెప్పేసి విద్యార్థులు కానీ అలాగే ఆర్మీ పీపుల్లో ఉన్నటువంటి ఇవ్వడం కానీ ప్రతి నిత్యం ఏ సేవ చేద్దాం అనేటువంటి ఆలోచనతోనే ఉంటారు. మా హనుమంతరావు గారు వసుదేశ్వర పాలన గారు ఇక్కడ ఉన్నటువంటి కలిసి బ్రహ్మాచార్య ఒక మాట చెప్పారు. హనుమంతరావు గారు కలిసి బ్రహ్మాచార్య గారు ఒక మాట చెప్పారు, సాధారణంగా మన ఇళ్లలో ఏదైనా అశుభం జరిగితే మైల పాటిస్తాము. మైలు అనేది ఎప్పుడుందంటే ఏ రోజైతే నేను ఇతరులకు సేవ చేయలేదు ఆ రోజు నన్ను మైల దినంగా పాటించు అన్నారు. అది వంట కట్టించుకుని తల్లి గర్భమంటే కనుమ తేడపడు, వెళ్ళిపోయిన నాడు వెంట కొనడు, లక్షాధికారి లవణ అన్నదాన్ని మెంగు బంగారం ఉగ్గబోడనే పద్యాలను బాగా వంట పట్టించుకున్నారు హనుమంతరావు గారు. ఆయన నడుస్తూ తింటూ కూడా ఆ అశుభ పద్యాలు ఎప్పుడు కూడా చదువుతూ తన జీవితాన్ని కూడా అనుభవించుకున్నటువంటి మహానుభావులు మీరందరూ కూడా. అది మానవ జీవితం అంటే కాబట్టి ఇతరులకు సేవ చేయకపోతే అది బయలుదేరం అనేది కరెక్ట్ పాయింట్. ఇందాక సోదరులు అన్నారు సమాజంలో చాలా మంది సంపన్నులు ఉంటారు,
నిజమే. కబీర్ అంటాడు ఒక మాట, బడా హువా తో క్యా హువా జైసా పిట్ ఖజూర్ పత్తి కో ఛాయా నహి పల్లాగే అతి దూర్. ఖర్జూరపు చెట్టు చాలా పెద్దదే, దాని లాభం ఏమిటి? పాఠశాలకి నీడమై ఇవ్వదు, పళ్ళు కోసుకుందామని అందం పొందవు. అలాంటి సమాజంలో ఎంతమంది సంపదలు లేదు, ఎంతమంది ఆ సంపాదన శోభ కలిగి ఎటువంటి సహకరిస్తున్నారు. ఉన్న దాంట్లోనే మన తోటి వాళ్ళని ఆదుకోవాలనే గొప్ప సదాలోచన ఏదైతే ఉన్నదో దాన్ని మన అందరూ కూడా అభినందించాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి రాబోయేటువంటి కేవలం ప్రభుత్వాలనే ఆధారపడకుండా మనకు మనకు పడే ఏ రకంగా మనం చేసుకోగలుగుతాం అనేటువంటి ఒక ఆలోచన మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకని ఈ రోజున ఏ సహకారం మీరు అందించారు అది కేవలం మీకు ధైర్యాన్ని మేమంతా ఉన్నాం మీకోసమని, కానీ అది శాశ్వతంగా ఉపయోగపడుతుందని మేము కూడా అనుకోవడలేదు. కాబట్టి ఆత్మీయ రైతు ప్రజల ఈ భూమి మీద దిగివచ్చినటువంటి పరమే పరమేశ్వరుడి అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణముల జ్ఞాన వైరాగ్యశక్తి చెప్పాలని అంటూ మనం శ్లోకించుకుంటాం. ఆ అన్నం పండించడానికి వెనక పడక కృషి ఎంత ఉన్నదో వదిలేసిన అందాన్ని లారీ ఎత్తి పారేస్తున్నారు. వాళ్ళు ఐదు రకాలు చేస్తారు, మేము పది రకాలు పదహారు రకాలు పారేస్తున్నారే తప్ప ఆ రైతులు ఏమన్నా మనం అనుకోగలిగినటువంటి ఆలోచన ఉండలేదు, విద్యార్థులకి ఉండలేదు, పాలకులకి ఉండలేదు. అటు వైపుగా ఆలోచించగలిగేటటువంటి స్థితి ఈ మానవ జాతికి రావాలని మనందరం కోరుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఎన్ని రకాల మాటలు చెబితే ఎంఎస్ స్వామినాథన్ గారి ఎన్ని చట్టాలను మనం పెట్టుకున్నా కూడా ఈ ప్రకృతికి ఒక చట్టం అనేది ఉన్నది. మానవ నిర్మిత చట్టాలు లేవు, ప్రకృతికి సహజంగా ఉన్న చట్టం లేదు. ప్రకృతికి వ్యతిరేకంగా మనం వెళ్తున్నాం కాబట్టి ఆ ప్రకృతి చట్టం ఎప్పటికైనా మనల్ని శిక్షిస్తుంది. ఈ ధరణి ఈ ధరిత్రి మనల్ని క్షమించదు. ఎప్పుడైతే భూమిని దున్నతో మనం పంట తెచ్చుకుంటున్నామో ఆ పంట పండించేటటువంటి వాడిని అవమానపరిస్తే ఈ ధరిత్రి ఎప్పటికీ కూడా క్షమించదు. అలాంటి పరిస్థితి తెచ్చుకోకుండా ముందుగానే మనం నేర్చుకోవాలని, ఆ పరిస్థితుల్లో మానవ జాతిని నిలబెట్టే పరిస్థితులు రావాలని నేను ప్రతినిత్యము నేను ప్రార్థిస్తూ ఉంటాను. కాబట్టి ఇక్కడ కూర్చున్నటువంటి మాతృభక్తులందరినీ శిరస్సు గురించి మనస్సు గురించి నమస్కరిస్తూ మీరు పడినటువంటి కష్టాన్ని అర్థం చేసుకోగలమమ్మా. ఈరోజు మేము పెట్టినటువంటి ఆ పసుపుకుంకుమ చీర కేవలం ఒక సోదరుడికి ఆప్యాయంగా పెట్టినటువంటి, సోదరుడు చెల్లెలు వస్తే పుట్టినింటికి వస్తే ఆప్యాయంగా పెట్టినటువంటి ఒక చీర మాత్రమే కానీ అది దీనికాంతం మీకు ఉపయోగపడుతుంది, దీనికాంతం మీరు కష్టం కాదు. కేవలం మీకు భుజం మీద చెయ్యి వేసి ఒక భరోసాతో మేము ఉన్నామమ్మా అని ఈ వివేకానంద సేవాసం ఏది కానీ ఈ భారతదేశాన్ని గురించి భారతీయ రైతుల గురించి ఎంత గొప్పగా చెప్పారు. వాళ్ళ యొక్క పేరు పెట్టి మీరు చేస్తున్నటువంటి ఈ సేవా కార్యక్రమాన్ని ఇంకా ఎంతో ముందుకు సాగాలి. ప్రతి మనిషికి కొన్ని ఉంటాయి జీవితాలు, మనుషుల జీవితాలు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి పాత్ర పోషణ, రెండవది ఉదర పోషణ అనేది పొట్ట పోషించుకోవడం. పాత్ర పోషణ కోసం జీవించే వాడు చరిత్రలో విచ్చిపోతారు, ఉదర పోషణ కోసం జీవించేవాడు కాలగలకాలు కలిసిపోతూ ఉంటారు. పాత్ర పోషణ జీవించేవాడు ధర్మాంతరంగా జీవించాలంటారు, ఉదర పోషణ కోసం జీవించేవాడు పొట్ట కోసం బ్రతికాడ పోయాడతారంటారు. కాబట్టి వీళ్ళందరూ కూడా పాత్ర కోసం ఈ భూమి మీదకి వచ్చినటువంటి మహాన్ కావాలి. వారిని స్ఫూర్తిగా తీసుకుని మనందరం కూడా ఈ కార్యక్రమాన్ని ఇంతటితో అడుగుపెట్టకుండా మళ్ళీ మళ్ళీ రైతుల నుండి ఒక ధర్నా అనేది జరగకుండా, ఒక సమ్మె జరగకుండా వాళ్ళందరినీ ప్రతి అన్నం తినేటటువంటి ప్రతి మనిషి, అన్నం తినేటటువంటి ప్రతి మనిషి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. కేవలం ప్రభుత్వాలే కాదు,
అన్నం తినే ప్రతి మనిషి, అన్నం తినే ప్రతి మనిషి, అన్నం తినే ప్రతి మనిషి. ప్రధానమంత్రి కూడా రైతు పండించే అన్నమే కావాలి, రాజాసేన రైతు పండించే అన్నం కావాలి, ఆమె దేవాలయంలో నైవేద్యం పెట్టాలన్న రైతే కావాలి. మీ అందరికీ శిరస్సు నుంచి మనసు నుంచి నమస్కరించుకుంటూ మనం నిరాశ పడవద్దు. నిరాశకి నిరాశ తెప్పించేటట్టుగా ఆత్మస్థైర్యంతో ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్దామని, భవిష్యత్తులో తప్పకుండా ఈ ఐటీలు ఇంకొకటి ఇంకొకటి శాశ్వతమైన ఉద్యోగాలు కావు. ఈ భూమి అనేటటువంటిది ఏ రోజైనా పోవచ్చు, కానీ ఈ భూమి అనేది మాత్రం శాశ్వతం. ఒక ఎకరాన్ని నమ్ముకుని ఒక ఆవుని ఏదైనా పెట్టుకుంటే సంసారాన్ని నేర్చుకున్న కుటుంబాన్ని మళ్ళీ తిరిగి అందరూ తప్పకుండా వచ్చి తీరుతాయి, తప్పకుండా కొట్టుకుంటాయి, తప్పకుండా ఇంటి తీరుతాయి. ఇది వేద వాక్కు, ఇది ఋషి వాక్కు. కాలగర్భంలో మనకు అన్నీ కూడా తెలియజేయడానికి భగవంతుడు పరీక్షలు పెడుతూ ఉంటాడు. మళ్ళీ వ్యవసాయానికే, మళ్ళీ మళ్ళీ వ్యవసాయానికే, మళ్ళీ మళ్ళీ వ్యవసాయానికే ప్రాధాన్యత లభించేటటువంటి రోజు, వ్యవసాయానికి పెద్ద పీట వేసే రోజు త్వరలోనే రాబోతోంది, త్వరలోనే రాబోతోంది. అది రాజకీయ నాయకులతో కాదు, పైన ఉన్నటువంటి పైవాడితో ప్రకృతితోనే రాబోతోంది అనే విషయం ఒక్కసారి దురదృష్టితో ఆలోచిస్తే ఇవన్నీ కూడా తాత్కాలికం. శాశ్వతమైన ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మమే మనందరిని రక్షిస్తుందనే నమ్మకంతో ముందుకు సాగిపోండమ్మా అంటూ ఈ సోదరికి అందరికీ కూడా తోటి సోదరిగా ధైర్యాన్ని ఇస్తూ, మీరందరూ కూడా దీర్ఘాయుషమంతులే, దీర్ఘస్మములే, వర్ధిల్లాన్ని నిర్గమనిస్తూ ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై జై భారత్, జై కృష్ణ, జై జవాన్, జై కిసాన్, జై జవాన్.